కోడి కోయక ముందే గుడ్ మార్నింగ్ అంటూ జనంలోకి వచ్చేవారు. సమస్యలు తెలుసుకుని సొల్యూషన్ కూడా చెప్పేవారు. ఎప్పుడు మీతోనే ఉంటా, నేను ఓడిపోవడం ఏంటి అని తెగ బాధపడుతున్నారా నాయకుడు. రెండేళ్ల ముందు వచ్చిన నాయకుడిని ఎలా గెలిపించారు అని ప్రశ్నిస్తున్నారు. ఆఖరికి తానుండే వార్డులో కూడా ప్రత్యర్థికి మెజార్టీ రావడంతో తల కొట్టేసినట్టు ఫీల్ అవుతున్నారు. ఇందుకీ ఆయన బాధ జనంలో ఉండి కూడా ఓడినందుక, కొత్తగా వచ్చిన నాయకుడు అలవోకగా గెలిచినందుక. గుడ్ మార్నింగ్ రివర్స్ అయిందా? ఆత్మవిశ్వాసం దెబ్బతీసిందా? ఓటమిపై కేతిరెడ్డి లెక్కేంటి? అదృష్టం కలిసొస్తే చాలా మంది ఎమ్మెల్యేలు అవుతుంటారు, కానీ కొందరే తమకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకుంటారు. అలాంటి వారిలో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కూడా ఉన్నారు. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మొన్నటి దాకా స్టేట్ లోనే హైలైట్ అయ్యారు. ఎమ్మెల్యేలు ప్రజలకు దగ్గరయ్యేందుకు గత ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. కానీ వీటన్నింటికంటే ముందే గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో జనం మధ్యనే తిరుగుతూ 15 ఏళ్ల క్రితమే కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు కేతిరెడ్డి. ఉదయం 6 గంటలకే ఏదో ఒక వార్డుకో గ్రామానికో వెళ్లి వీధి వీధి తిరుగుతూ ప్రజల్ని పలకరించేవారు. ఏమైనా సమస్యలుంటే తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రయత్నించేవారు. ఎప్పుడూ జనంలోనే ఉండే తనకు ఓటమి ఎదురు కావడంతో ఆ బాధ నుంచి ఇంకా కోలుకోలేకపోతున్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి. తండ్రి దారుణ హత్యతో అనుకోని పరిస్థితుల్లో 2005లో రాజకీయాల్లోకి వచ్చారు కేతిరెడ్డి. 4 సార్లు ఎన్నికల్లో పోటీ చేస్తే 2 సార్లు గెలిచారు, మరో 2 సార్లు ఓడిపోయారు. గతంలో ఓడిపోయినా పెద్దగా బాధపడలేదు కేతిరెడ్డి. కానీ ఈసారి ఓటమిని మాత్రం ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి కారణం ఆయనపై గెలిచింది బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ కావడమే. ఎన్నికలకి 2 ఏళ్ల ముందు వరకు సత్యకుమార్ పేరు నియోజకవర్గంలో ఎవ్వరూ వినలేదు. అలాంటిది పొత్తులో అనుకోకుండా బీజేపీ టికెట్ సాధించారాయన. టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న పరిటాల శ్రీరామ్ ఆయనకు సహకరించారు. నెలన్నర రోజుల్లోనే నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యారు సత్యకుమార్. పరిటాల శ్రీరామ్, వరదాపురం సూరి లాంటి బలమైన నాయకులే తనకు ధీటైన ప్రత్యర్థులు కాదు అని చెప్పిన కేతిరెడ్డి ఎన్నికలకు 1.5 నెలల ముందు ధర్మవరం రాజకీయాల్లో అడుగుపెట్టిన సత్యకుమార్ చేతిలో ఓడిపోతారని కలలో కూడా అనుకోలేదట. వాస్తవంగా ధర్మవరం నియోజకవర్గంలోని మిగిలిన ప్రాంతాల్లో వైసీపీకి మెజారిటీ వచ్చింది. ధర్మవరం టౌన్ దగ్గరకు వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. పట్టణంలోని 40వ వార్డులో ప్రత్యర్థి సత్యకుమార్ కి 16,000కు పైగా మెజారిటీ రావడంతో అప్పటిదాకా ఆధిక్యంలో ఉన్న కేతిరెడ్డి ఓటమి చవిచూడాల్సొచ్చింది. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి నివాసం ఉండే సొంత వార్డులో కూడా సత్యకుమార్ కి 150 ఓట్ల మెజారిటీ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కేతిరెడ్డి కూడా ఇదే మాట అంటున్నారు. 20 ఏళ్లుగా జనం మధ్య ఉంటున్నారని, ప్రతిరోజు గుడ్ మార్నింగ్ పేరుతో తిరుగుతున్నా ప్రజలు ప్రత్యర్థికి ఎందుకు ఓటు వేశారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఇది తమకు గుణపాఠం లాంటిదే అని కేతిరెడ్డి అంటున్నారు. కేతిరెడ్డి ఆవేదన ఎలా ఉన్నా ధర్మవరంలో బీజేపీ అభ్యర్థి గెలవడానికి చాలా కారణాలు ఉన్నాయంటున్నారు. పరిటాల శ్రీరామ్ పూర్తి స్థాయిలో మద్దతివ్వడం, ఎమ్మెల్యే కేతిరెడ్డిపై ఉన్న వ్యతిరేకత కూడా ప్రధాన కారణంగా చెప్పొచ్చు. కేతిరెడ్డిపై ప్రతిపక్షాల ఆరోపణలు తీవ్ర ప్రభావం చూపాయి. చెరువును కబ్జా చేసి విలాసవంతమైన ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని, అనుచరులతో భూదందాలు చేశారని, గుడ్ మార్నింగ్ పేరుతో తిరుగుతూ ప్రజల ఆస్తుల్ని కాజేశారని ప్రత్యర్థులు ప్రచారం చేశారు. దీనికి తోడు సత్యకుమార్ పవర్ఫుల్ వాయిస్ తో చేసిన క్యాంపెయినింగ్ కూడా జనాల్లోకి బాగా వెళ్లింది. అన్నింటికంటే కీలకంశం చేనేత వర్గం సత్యకుమార్ వైపు మళ్లటం. ధర్మవరంలో ఇప్పటిదాకా బీసీ అభ్యర్థి పోటీ చేయకపోవడం కూడా సత్యకుమార్ కి కలిసొచ్చింది. ఓటమి తర్వాత ఆత్మ విమర్శలో పడ్డారు కేతిరెడ్డి. ఇళ్లకు వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తే విలువ లేదు అంటున్నారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతని గ్రహించలేకపోయామని, కమ్మ కాపు సామాజిక వర్గాలు ఏకతాటుపైకి రావడం తమను దెబ్బతీసిందని విశ్లేషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ని తక్కువ అంచనా వేసి పొరపాటు చేశామని అంగీకరిస్తున్నారు. ఎన్నికలకి ముందు చంద్రబాబు అరెస్టుతో టీడీపీ కార్యకర్తలు కసిగా పనిచేశారు అన్నది కేతిరెడ్డి మార్క్ విశ్లేషణ. సమస్యలు పరిష్కరించినా, సంక్షేమ పథకాలు ఇచ్చినా ఓట్లు పడతాయన్న నమ్మకం లేదని తన ఓటమితో బోధపడింది అంటున్నారు ఈ మాజీ ఎమ్మెల్యే. కేతిరెడ్డి ఓటమిపై కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేయడం, అలాగే ఫలితాలపై మాజీ ఎమ్మెల్యే అనాలిసిస్ పార్టీలో ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఏదైతే ప్లస్ అవుతుందనుకున్నారో, కేతిరెడ్డి విషయంలో అదే మైనస్ అయిందేమో.